నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబుల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తాం. కానీ ఈరోజు ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్స్ లేకుండా జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, పెద్ద సంఖ్యలో దేశంలో తెలంగాణలో అత్యధికమైన ఫలితాలు రావాలని అమ్మవారిని ప్రార్థించాను. ఆ దిశలోనే ఈరోజు మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాను.